అందరు కూడా మొదటి ప్రశ్న అని ఒక దేవ రాస్తారు మన టెక్స్ట్ బుక్ లో. ఇప్పుడు పేజ్ నెంబర్ 51 అంటే పక్కనే ఉంది, 50 పక్కనే 51 ఉంది, అర్థమవుతుందా? పక్క పేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండవ ప్రశ్న దాని యొక్క జవాబు ఇక్కడ రాయండి. ఇక్కడ ప్రశ్న ఇచ్చారు కదమ్మా, దాని యొక్క జవాబు మాత్రమే ఇక్కడ టెక్స్ట్ బుక్ రాయమని చెప్పాను కదా. నోట్బుక్ లో రాసినప్పుడు మాత్రం ప్రశ్న, దాని యొక్క జవాబు నోట్బుక్ లో రాయాలి. అర్థమవుతుంది పిల్లలు? ఇప్పుడు రెండవ ప్రశ్న పేజ్ నెంబర్ 51 రాయాలి. రెండవ ప్రశ్న పేజ్ నెంబర్ 51 ఇక్కడ రాయాలి జవాబు. ఇక్కడ ఆల్రెడీ ప్రశ్న ఉంది, ముందుగానే ప్రశ్న ఉంది, ఇక్కడ మీరు ఖాళీ జవాబు మాత్రమే ఇక్కడ రాయాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మొదటి ప్రశ్న ఇక్కడ నుంచి మొదలు పెట్టారు కదా, ఇక్కడ మొదటి ప్రశ్న ఉంది పేజ్ నెంబర్ 50లో, దాని జవాబు ఇక్కడ నుంచి ఇక్కడ రాయంత వరకు రాసి ఇక్కడ ఇక్కడ కూడా లైన్ ఇచ్చారు, ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఒక లైన్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మిగతా లైన్ ఇచ్చారు కదా జవాబు కోసం, మొదటి ప్రశ్న యొక్క జవాబు కోసం ఇక్కడ ఇచ్చారు కదమ్మా, ఇక్కడ కూడా రాయాలి. చూడండి రెండవ ప్రశ్న యొక్క జవాబు ఇందులో రాయాలి. ప్రశ్న ముందుగానే ఉంది, జవాబు మాత్రం టెక్స్ట్ బుక్ లో రాయండి. నోట్ బుక్ లో రాసినప్పుడు మాత్రము ప్రశ్న, దాని యొక్క జవాబు రాయాలి. అవునా? అందులో కూడా బోర్డు పేపర్ చూడండి ఒకసారి. చూడండి రెండవ ప్రశ్న, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు అని ప్రశ్న ఉంది, రెండవ ప్రశ్న అని. అర్థమవుతుందా? అందరు కూడా వినండి, శ్రద్ధగా వినండి, చెప్పింది అనండి అనుకుంటూ టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తోటి రాయండి. అర్థమవుతుందమ్మా? మొదటగా మీరు ఏం చేశారు, ఫస్ట్ బోర్డు వైపు చూడండి. అర్థమవుతుందా? చూడండి ప్రశ్న ఏమనుంది, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు. చూడండి జవాబు అంత కూడా, వట్టి గొప్పలు అంటే పని చేయకుండా చేసినట్టు గొప్పగా చెప్పుకోవడం. వట్టి గొప్పలు అంటే ఏంటి, పని చేయకుండా చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం. ఆ మాటల వల్ల ఎవరికి లాభం కలగదు. అవునా? ఆ విధంగా చెప్పుకుంటే ఏమన్నా లాభం వస్తుందా, సంతోషం ఏమైనా కలుగుతుందా? కలగదు కదా, ఏ లాభం అంటూ ఉండదు కదమ్మా. ఆ మాటల వల్ల ఎవరికి లాభం కలగదు, అందువలన మేలు చేయాలి తప్ప వట్టి గొప్పలు చెప్పకూడదు. అర్థమవుతుందా? మేలు చేయాలి తప్ప వట్టి గొప్పలు చెప్పకూడదు, రెండవ ప్రశ్న యొక్క జవాబు. నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అనండి. అన్న తర్వాత చూసుకుంటూ తప్పు లేకుండా టెక్స్ట్ బుక్ లో జవాబు పెన్సిల్ తో రాయండి. అర్థమవుతుందమ్మా? నేను మళ్ళీ చెప్తాను అన్నదన్న కూడా. ప్రశ్న చూడండి, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు. ప్రశ్న ఏమైంది, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు. వట్టి గొప్పలు అంటే పని చేయకుండా చేసినట్లు గొప్పగా చెప్పుకోవడం, వట్టి గొప్పలు అంటే. అర్థమవుతుందా? ఆ మాటల వల్ల ఎవరికి లాభం కలగదు, అందువలన మేలు చేయాలి తప్ప వట్టి గొప్పలు చెప్పకూడదు. అర్థమవుతుందా? ఎందుకు అడిగారు కదా, ఆ మాటల వల్ల ఎవరికి ఏ లాభం ఉండదు. అవునా? అందువలన మేలు చేయాలి తప్ప వట్టి గొప్పలు చెప్పకూడదు. అర్థమవుతుందమ్మా? ఇది రెండవ ప్రశ్న యొక్క జవాబు. రెండవ ప్రశ్న యొక్క జవాబు మళ్ళీ చెప్తాను అనందరూ కూడా, వట్టి గొప్పలు అంటే ఏమిటి, వట్టి గొప్పలు ఎందుకు చెప్పకూడదు. వట్టి గొప్పలు అంటే పని చేయకుండా పని చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం. వట్టి గొప్పలు అంటే పని చేయకుండా చేసినట్టు గొప్పగా చెప్పుకోవడం. ఆ మాటల వల్ల ఎవరికి లాభం కలగదు, అందువలన మేలు చేయాలి తప్ప వట్టి గొప్పలు చెప్పుకోకూడదు. అర్థమవుతుందమ్మా? ఇది పెన్సిల్ తోని టెక్స్ట్ బుక్ లో రాయండి, ప్రశ్న రాయకండి, జవాబు మాత్రమే టెక్స్ట్ బుక్ లో రాయండి. ఎందుకంటే ఎందుకు రాయదు ప్రశ్న చెప్పండి, ఏమని చెప్పాను మీకు, టెక్స్ట్ బుక్ లో ఆ ప్రశ్న ఉంది కాబట్టి. అవునా? టెక్స్ట్ బుక్ లో ఆ ప్రశ్న ఉంది కాబట్టి మీరు జవాబు మాత్రమే రాయాలి. అర్థమవుతుందమ్మా? నేను ఇక్కడ బోర్డు పైన ఎందుకు రాసానంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ప్రశ్న ఏ ప్రశ్నను అని మీకు అర్థం అవ్వాలి కదా. నేను ఖాళీ జవాబు రాశాను అనుకోండి, మీరు ఏ ప్రశ్న కిందైనా జవాబు రాస్తారు. అందుకనే నేను ప్రశ్నను కూడా బోర్డు పైన రాశాను. అర్థమవుతుందమ్మా? టెక్స్ట్ బుక్ లో రాసినప్పుడు మాత్రము ప్రశ్న రాయకండి, జవాబు మాత్రమే రాయండి టెక్స్ట్ బుక్ లో. నోట్బుక్ లో రాసినప్పుడు మాత్రం ప్రశ్న రాయండి, జవాబు కూడా రాయాలి. అర్థమవుతుందమ్మా? క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు అనుకుంటూ టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ కూడా రాయండి, చక్కగా అనుకుంటూ రాయండి, తప్పుడు రాసుకోకండి, అనుకుంటూ రాయండి. ఇది రెండవ ప్రశ్న యొక్క జవాబు. ఈ పాఠంలో మీకు ఎన్ని ప్రశ్నలు నేను చెప్పాను, మూడు ప్రశ్నలు నేను చెప్పాను. మొదటి ప్రశ్న జవాబు రాయించాను, ఇప్పుడు రెండవ ప్రశ్న దాని యొక్క జవాబు రాయించాను అనుకుంటూ రాయండి. రాసిన తర్వాత మూడవ ప్రశ్న దాని యొక్క జవాబు కూడా రాయిస్తాను. పిల్లలు అందరూ కూడా చక్కగా అనుకుంటూ రాయండి, తప్పు రాయకూడదు. అర్థమవుతుందా? అనుకుంటూ రాయండి, అనుకుంటూ రాసిన తర్వాత మీకు మూడు
మూడో ప్రశ్న దాని యొక్క జవాబు కూడా నేను రాస్తాను అనుకుంటే రాయండి మాత్రం కూడా అనుకుంటే రాయండి తప్పు రాసుకోకూడదు ఎవరు కూడా పెన్సిల్ తో చక్కగా రాయండి అందరూ కూడా రెండో ప్రశ్నలను యొక్క జవాబు రాసుకున్నారమ్మా ఇప్పుడు మూడో ప్రశ్నలను యొక్క జవాబు చూడండి మూడో ప్రశ్న ఏమంటుంది సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి మూడో ప్రశ్న ఏమంటుంది సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి చూడండి దాని యొక్క జవాబు తాను సంపాదించిన సొమ్మునంతా తన సొంత లాభానికి ఉపయోగించుకోకుండా స్వార్థం తగ్గించుకొని పొరుగు వారికి సాయం చేయాలని అర్థము అర్థమవుతుందమ్మా ఈ జవాబు ఎక్కడ రాస్తారు పేజ్ నెంబర్ 51 మూడో ప్రశ్న ఇచ్చారు కదా ఇక్కడ కింద గీతలు ఉన్నాయి కదా ఆ గీతల పైన మూడో ప్రశ్న యొక్క జవాబు రాయండి అర్థమవుతుందా చూడండి ఆలోచించి సొంతంగా రాయడం సీఏ రచన చెప్పాను కదా మూడు ప్రశ్నలు ఉన్నాయి ఆ పాఠంలోని మొదటి ప్రశ్న రాయించాను రెండో ప్రశ్న రాయించాను మూడో ప్రశ్న సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి ఈ ప్రశ్న ఎన్నో ప్రశ్న మూడవ ప్రశ్న ఐదవ ప్రశ్న మూడవ ప్రశ్న దాని యొక్క జవాబు చూడండి తాను సంపాదించిన సొమ్మునంతా తాను సంపాదించిన సొమ్మునంతా తన సొంత లాభానికి ఉపయోగించుకోకుండా స్వార్థం తగ్గించుకొని పొరుగు వారికి సాయం చేయాలని అర్థము చూడండి కొందరు ఎంతో లాభం వచ్చినా కూడా వారే సొంతంగా ఉపయోగించుకుంటారు తన దగ్గర ఉన్న సొమ్మునంతా కూడా ఏదైనా పొరుగు వారికి కొంచెం కూడా సాయం చేయాలి ఇక్కడ ప్రశ్న ఏమిచ్చాడు సొంత లాభం మానుకోను సొంత లాభం మానుకోను తాను సంపాదించిన సొమ్మునంతా నాకే వచ్చింది కదా నాకే లాభం వచ్చింది కదా ఇంకొకరితో నాకే ఉంది అని అనుకోకుండా సొంత లాభం మానుకోను ఆ విధంగా ఆలోచించకు నీ సొంత లాభాన్ని మానుకో నీకున్న దాంట్లో ఎదుటి వారికి సాయం చేయు ఎంతమంది సొంత లాభం మానుకోను అంటే ఏంటి సొంత లాభం మానుకోను అంటే ఏంటి ప్రశ్న జవాబు ఏముంది తాను సంపాదించిన సొమ్మునంతా తన సొంత లాభానికి ఉపయోగించుకోకుండా స్వార్థం తగ్గించుకొని పొరుగు వారికి సాయం చేయాలని అర్థము అర్థమవుతుందమ్మా దాని ప్రశ్న యొక్క జవాబు ప్రశ్న యొక్క జవాబు చూడండి సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి మూడో ప్రశ్న సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి మూడో ప్రశ్న దాని యొక్క జవాబు ఏంటి తను సంపాదించిన సొమ్మునంతా తన సొంత లాభానికి ఉపయోగించుకోకుండా స్వార్థం తగ్గించుకొని పొరుగు వారికి సాయం చేయాలని అర్థము అర్థమవుతుందా అని చెప్తున్నాను వినండి టెక్స్ట్ బుక్ లో రాయండి మూడో ప్రశ్న యొక్క జవాబు అసలు ప్రశ్న ఉంది కదమ్మా దాని యొక్క జవాబు పెన్సిల్ తోటి రాయండి పేజ్ నెంబర్ 51 ఉంది చెప్పాను కదా చూడండి సొంత లాభం మానుకోవడం అంటే ఏమిటి తాను సంపాదించిన సొమ్మునంతా తన సొంత లాభానికి ఉపయోగించుకోకుండా స్వార్థం తగ్గించుకొని పొరుగు వారికి సాయం చేయాలని అర్థము ఇది మూడో ప్రశ్న యొక్క జవాబు అందరు కూడా అనుకుంటూ టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తోటి రాయండి అర్థమవుతుందమ్మా ఎందుకు రాస్తారు టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తోటి రాయండి ఇవి రాసిన తర్వాత ఏం చేస్తారు నోట్బుక్ లో ప్రశ్న రాయాలి జవాబు రాయాలని చెప్పాను కదా ప్రశ్న రాయాలి జవాబు రాయాలి మొదటిగా కఠిన పదాలు రాయండి నోట్బుక్ లో తర్వాత అర్థాలు రాయండి అర్థాలు రాసిన తర్వాత ఈ మూడు ప్రశ్నల యొక్క జవాబులు రాయండి నోట్బుక్ లో రాస్తున్నప్పుడు ప్రశ్న రాయాలి జవాబు రాయాలని చెప్పాను కదా టెక్స్ట్ బుక్ లో రాసినప్పుడు మాత్రము జవాబులు మాత్రమే రాయండి ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు కదమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ టీచర్ ఇక్కడ రాసింది అని మాత్రం అనుకోండి సరేనా పిల్లలు అందరూ కూడా చక్కగా అనుకుంటూ రాయండి రాసిన తర్వాత చదవండి ఈ ప్రశ్న జవాబులు వచ్చిన తర్వాత చదవండి అలాగే అర్థాలు చదవండి కఠిన పదాలు కూడా చదవండి అర్థమవుతున్న పిల్లలు అందరూ కూడా చక్కగా పెన్సిల్ తోటి అనుకుంటే రాయండి మళ్ళీ ఒకసారి చెప్తాను అందరు కూడా బోర్డు చూడండి అమ్మా సొంత లాభం మానుకోవడం అంటే ఏంటి తాను సంపాదించిన సొమ్మునంతా తన సొంత లాభానికి ఉపయోగించుకోకుండా స్వార్థం తగ్గించుకొని పొరుగు వారికి సాయం చేయాలని అర్థము అర్థమవుతుందా ఇది మూడో ప్రశ్న యొక్క జవాబు మూడో ప్రశ్న యొక్క జవాబు అందరు కూడా చక్కగా పెన్సిల్ తోటి రాయండి టెక్స్ట్ బుక్ లో నోట్బుక్ లో రాసినప్పుడు మాత్రము ప్రశ్న జవాబు పెన్ తోటి రాయండి మీరు ఫోర్త్ క్లాస్ కదమ్మా పెన్ తోటి రాయండి ప్రశ్న ఏమో బ్లాక్ పెన్ తోటి రాయండి జవాబు బ్లూ పెన్ తోటి రాయండి అనుకుంటూ రాయండి టెక్స్ట్ బుక్ లో మాత్రం పెన్సిల్ తోటి రాయండి అనుకుంటూ రాయండి చక్కగా ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అందరికీ రావాలి ప్రశ్న జవాబులు రావాలి అర్థాలు రావాలి కంటి పదాలు రావాలి ఇవన్నీ రాసిన తర్వాత చదవండి చదవడం వచ్చిన తర్వాత మీకు రాయడం కూడా రావాలి కదా చూడకుండా రాయడము
ప్రయత్నం చేయండి.